పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్ ఐటిఐ కాలనీలో మంగళవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇంట్లో ఉన్న నగదు, వెండి, బంగారు ఆభరణాలతో సహా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేసి ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్లను బయటికి తేవడంతో భారీ ప్రమాదం తప్పింది. బాధితులను మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్, బాధితురాలు అరికిల్ల స్రవంతి మాట్లాడారు. పెద్దపల్లి మున్సిపల్ మూడో వార్డు పరిధిలోని శాంతినగర్ ఐటీఐ కాలనీలో అరికిల్ల స్రవంతి ప్రశాంత్ ఇంట్లో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 53,000 రూపాయల నగదు, తులంన్నర బంగారు, 10 తులాల వెండి ఆభరణాలు మరియు ఫ్రిడ్జ్, బీరువా, టీవీ, కూలర్, డ్రెస్సింగ్ టేబుల్, బెడ్, బట్టలు, వంట పాత్రలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 5 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో మంగళవారం ఉదయం 9:30 గంటలకు ఈ ప్రమాదం సంభవించింది. ఇంట్లో నుండి పొగ మంటలు రావడంతో చుట్టుపక్కల వారు గమనించి స్థానిక కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతికి తెలపడంతో ఆయన ఫైర్ స్టేషన్కు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన ఫైర్ స్టేషన్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఇంట్లో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను సురక్షితంగా బయటకు తెచ్చారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని భావిస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. అలాగే అరికిల్ల రాములు సరోజ నివాసం ఉండే పక్క గదిలో పాక్షికంగా ఆస్తి నష్టం జరిగింది. 10,000 రూపాయల నగదు కాలిపోయినట్టు అరికిల్ల సరోజ తెలిపారు. ఈ సందర్భంగా ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ దేవనంది శ్రీనివాస్, బాధితురాలు అరికిల్ల స్రవంతి మాట్లాడుతూ ప్రమాద వివరాలు తెలిపారు. ఈరోజు ఉదయం 9:25 మూడో వార్డు కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి గారు మా యొక్క అగ్నిమాపక కేంద్రమునకు ఫోన్ ద్వారా తెలియజేస్తూ మా యొక్క కాలనీలో ఒక ఇంట్లో పొగలు వస్తూ మంటలు వ్యాపించాయని ఇమీడియట్లీ రాగలరని సహాయం కోరినారు. మేము ఇమీడియట్లీ స్పందించి మేము సకాలంలో అగ్ని ప్రమాద స్థలం చేరుకునేసరికి భారీ మంటలతో ఒక పక్క పోర్షన్లో భారీ మంటలతో అగ్ని ప్రమాదం జరిగినది. మేము సకాలంలో ఇమీడియట్లీ స్పందించి మా యొక్క సిబ్బంది సకాలంలో మంటలు ఆర్పివేశారు. అలాగే పక్క పోర్షన్లో కూడా కొంచెం స్వల్పంగా అగ్ని ప్రమాదం సంభవించి అందులో కూడా కొంతమేర నష్టం వాటిల్లింది. ఇందులో భాగంగా ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క అగ్నిమాపక శాఖ ఈరోజు సకాలంలో స్పందించి వచ్చి అందులో ఉన్న 2 గ్యాస్ సిలిండర్లను బయటకు తీసుకురావడం జరిగింది. ఒకవేళ దురదృష్టవశాత్తు పేరు ఉంటే మాత్రం ఈ కాలనీలో పెను విషాదం, భారీ ప్రమాదం సంభవించేదని దాని సిటీ తరఫున కూడా మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గ్యాస్ సిలిండర్ ఫెయిల్ ఉంటే మాత్రం బిల్డింగ్ కూడా మొత్తం కూలిపోయే ప్రమాదం ఉంది. మళ్ళీ ప్రాణ నష్టం కూడా జరిగే సోర్సెస్ ఉన్నది. కాబట్టి సకాలంలో మేము గ్యాస్ సిలిండర్ బయటకు తీసుకురావడం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగే సమయంలో కారణానికి ఏంటంటే అందులో ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో లేకపోయేసరికి మాకు ఆలస్యంగా మాకు సమాచారం అందించారు. అప్పటికే ఎక్కువ స్ప్రెడ్ అయిపోయింది ఫైర్. బాగా ఒక రూమ్లో కంప్లీట్గా ఫైర్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అలా నిత్యావసర సరుకులు, బెడ్స్, ఫ్రిడ్జ్, కూలరు, గోల్డ్, క్యాష్ ప్రతి ఒక్కటి వాళ్ళ ఫస్ట్ పోర్షన్లో మొత్తం కాలిపోయింది. పక్క పోర్షన్లో కొంత మేర మేము చాలా సేవ్ చేయడం జరిగింది. వాళ్ళ స్వల్పంగా అగ్నిప్రమాదం సంభవించి వాళ్ళ దాంట్లో కొంత ఒక 50,000 మేరకు వాళ్ళకు నష్టం వాటిల్లింది. అందులో ఫ్రిడ్జ్లో ఉన్న బట్టలు, సారీ, కూల బీరువాలో ఉన్న బట్టలు కొంచెం అగ్నిప్రమాదం గురైనాయి. తర్వాత వారికి స్వల్ప నష్టం కూడా జరిగింది. అందులో ఇది ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ వలన భావిస్తున్నారు. కుటుంబ యజమాని కూడా వాళ్ళు ఫ్రిడ్జ్ దగ్గర ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అని, ఎందుకంటే ఆ సమయంలో డోర్ లాక్ చేసి వాళ్ళ విధులకు బయటకు వెళ్ళారు. జీవనోపాధి నిమిత్తం బయటకు వెళ్ళారు, ఎవరు లేరు. కాబట్టి అందులో మొత్తం అగ్ని ఫైర్ షాక్ సర్క్యూట్ అన్ని అగ్ని ప్రమాదం గురైనాక మంటలు పొగలు చూసి పక్కవారు సమాచారం ఇవ్వని కౌన్సిలర్ గారు మాకు సమాచారం అందించారు. ఈరోజు మాత్రం భారీ ప్రమాదాన్ని నివారించడం వారు, ఎందుకంటే సిలిండర్ ఫెయిల్ ఉంటే మాత్రం భారీ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేవి ఉన్నాయి. నేను పొద్దున 9 గంటలకి ఫేషియల్ చేయడానికి వెళ్ళిన అండి. పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి అట్టే వెళ్ళినా, లాక్ చేసి పక్కన అక్కయ్య ఫోన్ చేసి మీ ఇంట్లో మా మంటలు వస్తున్నాయని చెప్పేసరికి నేను తొందరగా వచ్చిన. నేను వచ్చేసరికి ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినారు. నేను వచ్చి తొందరగా మా మామయ్యకి, మా మరిదికి, మా ఆయనకి ఫోన్ చేసిన. మా అత్తమ్మ కూడా వ్యవసాయం పనికి వెళ్ళింది. ఫోన్ చేస్తే వాళ్ళందరూ ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చి చల్లార్చే వరకు వాళ్ళు వచ్చినారు అండి. ఏమేమి కాలిపోయినాయండి? మొత్తం అండి, టీవీ, బెడ్ అల్మారి, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కాలిపోయినాయి. ఫ్రిడ్జ్ సామాన్ కూడా కాలిపోయినాయి. 50,000 నేను అప్పుడే నిన్ననే చిట్ ఎత్తినండి, ఎత్తినానండి నా బిడ్డ పుట్టినరోజు అని. 50,000 అవి పోయినాయి. బ్యాగ్లో 3,000 ఉండే, ఆ 3,000 పోయినాయి.
టీవీ మీద ఏమన్నా ఉంటున్నాయి అవి పోయినాయి అన్నీ పోయినాయండి. బంగారం కూడా కమ్మలు అట్టే అతుక్కపోయినాయి. చేను బిల్ల కొన్నా రేపు పుట్టినరోజుకి వేద్దామని అది కూడా అల్మారీకే అతుక్కుంది. అది ఎంత తీసినా వస్తలేదండి. వాళ్ళు కూడా ట్రై చేసిర్రు తీస్తే వస్తలేదు. అతుక్కపోయింది అట్టే మొత్తం. 5-6 లక్షలకు సంబంధించి 5-6 లక్షల దాకా లాస్ అయినట్టే కదండి. అన్నీ పోయినాయి. ఏం లేవు బట్టలు కట్టుకోవడానికి. అన్ని అల్మారిలో బట్టలు ప్రతి ఒక్కటి పోయింది. ఇంట్లో గిన్నెలు కూడా కాలిపోయినాయి అండి. అది వేడికి అంత ఆవిరైపోయినాయి గిన్నెలు కూడా వండుకోనేటివి అన్నీ పోయినాయి. మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మమతారెడ్డి వెంట 3వ వార్డు కౌన్సిలర్ లైశెట్టి భిక్షపతి, ఆర్ఐ నవీన్ రావు తదితరులు ఉన్నారు.